our daily bread. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్క నీ కొరకు. యెహోషువా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనము చూద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకుండా యుండను. నేను మోషేకు తోడ ఎన్నినట్లు నీకును తోడ ఎన్నను. ఎంతో గొప్ప వచనము దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను మోషేకు తోడ ఎన్నట్టు నీకును తోడ ఎన్నను. హల్లెలూయా. చూడండి, యెహోషువా మోషేను దగ్గర నుంచి చూశాడు. దేవుడు ఎంతో గొప్పగా మోషేకు తోడుగా ఉన్నాడు. ఎంతో గొప్పగా ఆయన అనేకులను, ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆయన నడిపిస్తున్నాడు. దేవుడు ఎంతో గొప్పగా మోషేకు తోడుగా ఉన్న విషయం యెహోషువాకు అర్థమై ఈరోజు దేవుడు అన్నాడు, మనకి అర్థం అవ్వాలి. మనం కేవలం వినేవారిగా మాత్రం ఉండడానికి వీలేదు. దేవుడు యెహోషువాను ఎన్నుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మోషే పక్కన ఉంటూ ఉన్నాడు. హిస్ ఫాలోయింగ్ మోసెస్. హల్లెలూయా. మోషేను వెంబడిస్తున్నాడు. మోషే చెప్పినది చెప్పినట్టు ఆయన వింటున్నాడు. ఇక్కడ నించు అంటే ఇక్కడ నించున్నాడు, ఇది చేయండి అది చేస్తున్నాడు. చాలా మందికి విని ఓపిక ఉండదు. అరే అన్న ఇక్కడ ఉన్నామన్నాడు ఏంటి, దైవజ్ఞుడు నాకు ఈ పని చెప్పాడేంటి. హల్లెలూయా. అలా కాదండి. యు షుడ్ బి హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ గాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నువ్వు నీ శక్తిని నువ్వు ఉపయోగించాలి, నీ జ్ఞానాన్ని ఉపయోగించాలి, నీ సమయాన్ని దేవుడి సన్నిధిలో వెచ్చించాలి. దేవుడు యెహోషువాని వెనకడున్నాడు, అంటున్నాడు, ఇదిగో మోషేకి ఎలాగైతే నేను తోడుగా ఉన్నానో నీకు తోడుగా ఉండబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు మనం సంఘానికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాము కావచ్చు. సంఘములో నీ పాత్ర ఏంటి, లేదా దేవుడి సన్నిధిలో నీ పాత్ర ఏంటి? వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ హౌ యు ఆర్ ఫాలోయింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఎలా నీ దైవజ్ఞుడిని వెంబడిస్తున్నావు? కేవలం లేదా వాక్యం వినేవాళ్ళ ఉంటున్నావా? అయితే దేవుడి దృష్టి నీ మీద పాడాలి అంటే నువ్వు మోషేలా యెహోషువాలా నడుచుకోవాల్సిందే. దేవుడు యెహోషువాని ఎన్నుకంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకోవాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నువ్వు వాడుకోవాలని నీ లోపల ఆశ ఉంటే నీ లోపల ఈ ఆసక్తి కూడా ఉండాలి. దైవజ్ఞుడిని వెంబడించాలి, దేవుని సన్నిధిని వెంబడించాలి, దేవుని సన్నిధిలో లోబడాలి, దేవుని మాట ప్రకారము నువ్వు అందులో ప్రయాణము చేయాలి. హల్లెలూయా. దేవుడు యెహోషువాను చూస్తున్నాడు అని అంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. దేవుడు దావీదును చూస్తున్నాడు అంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంది కావచ్చు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడంటే నువ్వు తెలుసుకోవాలి, నీ లోపల కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది, నీ లోపల కూడా ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది. ఈరోజు నువ్వు దాన్ని బయటికి తీసే వ్యక్తిలా ఉండాలి. ఈరోజు నువ్వు దాన్ని బయటికి తీసే వ్యక్తిలా ఉండాలి. నీ సమయమును హల్లెలూయా వేరే వాళ్ళు దొంగిలిస్తున్నారేమో చూసుకో. నీ ఆలోచనని వేరే వాళ్ళు దొంగిలిస్తున్నారో చెరుపుతున్నారో చూసుకో. నీ మంచి మనస్సును వేరే వారు చెరుపుతున్నారో చూసుకో. హల్లెలూయా. దేవుని కొరకు పరిగెత్తు, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. యెహోషువా ఎంతో నమ్మకము ఇక్కడ నిలబడి, యెహోషువా నేను మేఘములోకి వెళ్తున్నాను, దేవుడితో మాట్లాడికి వెళ్తున్నానంటే అక్కడ నిలుచున్నాను. ఈరోజు నీతో దేవుడు మాట్లాడే విషయం మాట్లాడింది మాట్లాడినట్టు నువ్వు చేయగలుగుతున్నావా? మాట్లాడే విషయం మాట్లాడింది మాట్లాడినట్టు నువ్వు గ్రహించి దానికి లోబడగలుగుతున్నావా? అయితే దేవుని దృష్టి తప్పకుండా నీ మీదకి రాబోతుంది. యెహోషువా అంటున్నాడు, నీ బ్రతుకు దినములన్నిటిలో ఏంటండి, ఒకరోజు నీ బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకుండా ఉంటాడు. ఎంత గొప్ప విషయం అండి. ఆయన మోషేను చూశాడు, ఎంత బలంగా దేవుడు మోషకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నా ఎదుట నిలవలేడంట, నేను మోషకు తోడైనట్టే నీకు తోడుగా ఉండబోతున్నాను. ఆశ్చర్యపోయాడు కావచ్చు యెహోషువా. ఈరోజు నువ్వు ఆశ్చర్యపోతావు దేవుడితో నువ్వు చేసే సహవాసానికి. దేవుడు నీ కొరకు కదిలి నీతో మాట్లాడే విషయాలు నువ్వు మరచిపోకుండా ఈరోజు మనసులో పెట్టుకో. చాలా మంది మరచిపోతున్నారు. వచ్చింది ప్రవచనం, మరచిపోతున్నారు. దర్శనం వచ్చింది, మరచిపోతున్నారు కావచ్చు. కానీ యెహోషువా అలా కాదు, దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే దగ్గర నుంచి చూశాడండి యెహోషువా మోషేని. ఈరోజు ఎవరైనా అద్భుతాలు చేస్తే, ఎవరైనా గొప్పగా వాడబడుతుంటే వారిని వెంబడించడం నేర్చుకో. మనకు విశ్వాసం వస్తుంది, మనకు విశ్వాసం వస్తుంది. దేవుడిని తెలుసుకోగలుగుతాం. యెహోషువా దగ్గర నుంచి మోషేని తెలుసుకున్నాడు, దేవుడిని తెలుసుకున్నాడు. దేవుడు ఎంతో గొప్పగా ఆయన వాడుకుంటున్నాడో తెలుసుకున్నాడు. ఆయన లోపల గొప్ప ఆలోచన, గొప్ప విశ్వాసం, గొప్ప తగ్గింపు, గొప్ప ఆలోచనలు ఉన్నాయి. దేవుడు అన్నాడు, నేను అదే విధముగా
మోషేకు తోడైనట్టు నీకు తోడుగా ఉండబోతున్నాను. సంతోషించడుకోవచ్చు, గంతులు వేసాడుకోవచ్చు యోషువ. ఈరోజు నువ్వు గంతులు వేయి, దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ క్వాలిటీని, నీ క్వాంటిటీని, నీ ఆలోచనని, నీ క్వాలిఫికేషన్ని గట్టిగా పట్టుక. దేవుని సన్నిధిలో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని దగ్గర నీ ఆలోచనని, నీ మనస్సును గట్టిగా పట్టుకొని ఆయన దగ్గర ఓపికగా నిలుచో. ఎంతో దేవుడు నిన్ను దీవిస్తాడు, ఎంతో దేవుడు నిన్ను కాపాడతాడు, ఎంతో బలంగా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఎంతో బలంగా, ఎంతో బలంగా విధేయత చూపిస్తే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎంతో బలంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే ఈ ప్రార్థన చేయవును ప్రభా. నేను నీ తట్టు చూస్తున్నాను, నేను నీ తట్టు చూస్తున్నాను. నన్ను వాడుకో, నన్ను ఆశీర్వదించు. నేను లోబడుతున్నాను, నేను నీకు లోబడుతున్నాను. హల్లెలూయా. నేను నీకు లోబడుతున్నాను, నీ వాక్యాన్ని వెంబడిస్తాను, నీ వాక్యానికి లోబడుతున్నాను. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నా పరిచర్ని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఆశీర్వదించు. నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థించు. గొప్పగా దేవుడి హస్తము ఈరోజు నీ పైన దిగి రాబోతుంది. దేవుని బలము నీ మీద ఉంచబోతున్నాడు. బలమైన పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావు. గొప్ప ఆలోచనలు, గొప్ప గురి, గొప్ప ఉద్దేశాలు, గొప్ప దర్శనములు నీలో నుంచి బయలుదేరుతాయి. ప్రార్థిత పరిశుద్ధ సజీవుడ సర్వశక్తివంతుడు, నీకు వందనములు తెలియజేస్తాను అయ్యా. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, దీవించు. హృదయంలో నెమ్మది, క్షేమం, సమాధానము దయచు. వారి పక్షముగా నిలబడు. ప్రతి కాడిని వరొకట్టు, ప్రతి చీకటిని తొలగించి గొప్ప ఆత్మ నడిపింపు. నీ వాక్యానికి, నీ ఆత్మకు లోబడే గొప్ప నడిపింపు వారిలో పుట్టించమని అయ్యా. వారికి బోధించి చేయబట్టి నడిపించమని ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసి వారిలో నెమ్మది, క్షేమమును కలగజేయమని నీవే మేము పొందు. నజరైదైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. God bless you.